టిఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల హక్కులు కాపాడడం కోసం, తెలంగాణ రాష్ట్రం తేవడం కోసం. అదంతా మీ కళ్ళ ముందే జరిగిన చరిత్ర. కామారెడ్డిలో మీరు కూడా ఉప్పినలాగా వేదిక మీద ఉన్న నాయకులు కావచ్చు, మీరు కావచ్చు, అందరం కలిసే కొట్లాడినాం. ఏం జరిగిందో నేను చరిత్ర అంతా చెప్పే అవసరం లేదు, మీకు తెలుసు, నడుస్తున్న చరిత్ర కాబట్టి. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించింది. మీరందరూ ఒక మాట దయచేసి ఆలోచన చేయాలి. తెలంగాణ మనది మనకే ఉండే 1956 దాకా ఉండే ఉన్న తెలంగాణ ఊడగొట్టినోడు ఎవడు? ఆనాడు వద్దని చెప్తుంటే, నెత్తినోరు మొత్తుకుంటుంటే సిటీ కాలేజ్ దగ్గర విద్యార్థులు హైదరాబాద్లో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని ఉద్యమం చేస్తూ ఉంటే కర్కశంగా 7 విద్యార్థులను కాల్చేసి జబర్దస్తిగా తీసుకుపోయి తెలంగాణను ఆంధ్రలో కలిపింది. ఆ ఒక్క దెబ్బతోని 58 ఏళ్ళు మనం గుడగొడ ఏడిచినాం, ఎంత నష్టపోయినాం, ఎంత బాధపడ్డాం. తెలంగాణ వచ్చినాడు మన పరిస్థితి ఏంది? కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేదు, వలసపోవుడు, బతకపోవుడు, చేనేత కార్మికులు చచ్చిపోవుడు, రైతులు ఆత్మహత్యలు చేసుకునుడు, ఇటన్ని సమస్యలే. ఈ సమస్యలన్నీ మన నెత్తిన పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? దయచేసి ఆలోచన చేయాలి. దళితులు ఇలా వెనుకబడే ఉన్నారు, ఈరోజు కూడా వెనుకబడే ఉన్నారు. యుగ యుగాల నుంచి వాళ్ళు అణచివేతకు గురైంది, తరతరాల నుంచి దోపిడీకి అణచివేతకు గురైంది. వాళ్ళు మనల యొక్క మనుషులు గారా? వాళ్ళు బాగుపడద్దా? ప్రజాస్వామ్యమే అయితే వాళ్ళ ఓట్లు కావాలి, కానీ వాళ్ళ బాగోగు లేవు. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయినప్పుడే దళిత బంధు లాంటి పథకం పెట్టుంటే ఇలా ఈ దేశంలో దళితులు ఇంత దౌర్భాగ్యంగా ఎందుకుండేవాళ్ళు? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అందుకే నేను చెప్పేది ఓటు ఆశామాషిగా వేయవద్దని. ఇలా మన సమాజం ఏంది, ఎట్లా ఉంది, ఎవరి పరిపాలనలో ఉంది, దీనికి కారకులు ఎవరు అనే విశ్లేషణ జరగాలి. దయచేసి ప్రజల మధ్య చర్చ జరగాలి. ఆగమాగం గడబడి గడబడిపోయి ఓటు వేయద్దు. ఒక నిజాయితీతోని ఆలోచన చేసి స్థిరంగా నిర్ణయం తీసుకొని ఓట్లు వేయాలి. ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఈ చరిత్ర తెలియని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. 50 ఏళ్ళు మనల్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కడన్నా చక్కదనం చేసిండ్రా? మనకు ప్రాజెక్టులు కట్టిండ్రా, నీళ్ళు ఇచ్చిండ్రా, ఉద్యోగాలు ఇచ్చిండ్రా, కరెంట్ ఇచ్చిండ్రా, పంటలు ఎక్కువ పండడానికి దోహదపడ్డరా? దయచేసి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అవి లేకుండా వాటికనే అంటే కాదు. అందుకోసం అభ్యర్థులనే కాదు, వాళ్ళ ఎన్నుకున్న పార్టీల చరిత్ర కూడా ఏంది, వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళ నడవడిక ఏంది, వాళ్ళ దృక్పథం ఏంది, వాళ్ళ వైఖరి ఏంది, ప్రజల గురించి వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారనే దాని మీదనే మనం ఓటేస్తే మంచి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. వచ్చే 5 సంవత్సరాలు బ్రహ్మాండమైనటువంటి మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది.